హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి రిలయన్స్ క్యాపిటల్ గురించి ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఈ షేర్ గురించి కొంచెం దూరంగా ఉండండి బట్ స్టిల్ టుడే ఆల్సో కూడా కొందరు కొంటున్నారు ఫ్రెండ్స్ మీ ఫండ్స్ స్టక్ అయ్యి మీరు మాలాగే ఇబ్బంది పడతారు తర్వాత ఈ కంపెనీని ఇంకొకరు ఎవరో ఒకరికి అమ్మేస్తారు బ్యాంక్ ఉన్నప్పుడు ఇదంతా పెద్ద స్కామ్ ఒక నా ఇండియాలో ఇది ఒక ఫ్యాషన్ బ్యాంక్ గ్రిప్ట్కి వెళ్ళిపోవడం సింపుల్గా లోన్లు తీసుకున్నది ఎగరగొట్టడం బ్యాంక్ క్రిప్ట్కి వెళ్ళిపోవడం అక్కడ నుంచి ఏం చేస్తారంటే ఇంకో కంపెనీకి అమ్మేయటం తర్వాత ఈ షేర్లన్నీ ఫ్రీగా ఇంకొకటి కొట్టేయడం ఇదే జరుగుతుంది ఇండియాలో ఇప్పుడు ఇది ఒక పెద్ద ట్రెండ్ ఓకేనా ట్రెండ్ వీళ్ళు సెట్ చేసుకున్నారు సిన్కామ్ కూడా మీరు వినే ఉంటారు నాట్ ఓన్లీ ఉత్తమ్ వ్యాలీ స్టీల్స్ సిన్కామ్కు కూడా ఇలాగే చేశారు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ షేర్కి కొద్ది రోజులు దూరంగా ఉండండి మరీ మీరు రిస్క్ తీసుకుంటామనుకుంటే కనుక మీ సు మీ వాల్యూ సున్నా అవుతుంది ఎలా సున్నా అవుతుంది అంటారు యాక్చువల్గా సున్నా అవ్వదు ఎప్పటికైనా కానీ కానీ చాలామంది అతి మేధావులు వాళ్ళకు షేర్ మార్కెట్ గురించి తెలియకపోయినా కూడా షేర్ ప్రైస్ ఎప్పుడు సున్నా అవ్వదు కొంతమంది వెధవులు ఉండరు వాళ్ళు ఏం చెప్తున్నారనంటే రిస్క్ తీసుకోవద్దు అంట రిస్క్ రిస్క్ ఎంతవరకు అయినా తీసుకోవచ్చు లాస్ట్ ఎంత ట్రేడ్ అవుతుందో తెలియదు ఫ్రెండ్స్ చాలామందికి ఎన్ఎస్సి బిఎస్సిలో ఇంత లాస్ట్ లీస్ట్ ప్రైజ్ అనేది ఒకటి ఉంటుంది మన విధవలకి చాలామంది తెలియటం లేదు వాళ్ళు కూడా పక్కన వాళ్ళ గురించి పక్కన వాళ్ళకు చెబుతున్నారు మార్కెట్ ఏమంటారంటే రిస్క్ బేస్ చేసుకొని ఉంటుంది అంటే ఎంత రిస్క్ బేస్ చేసుకొని ఉంటుంది పెదవాళ్ళకు చెప్పదలుచుకున్నాను ఈ ఈ వీడియోలోనే ఫ్రెండ్స్ ఏదైనా సరే షేర్ ఎప్పుడు సున్నా కాదు ఇది పెదవుల కోసం మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎనీవే ఈ షేర్కు కొంచెం దూరంగా ఉన్నది ఉండండి కొద్ది రోజులు థ్యాంక్ యూ